Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గిడ్డికి ఇక అంతా గడ్డు కాలమేనా? గిడ్డి ఈశ్వరి 1.5 ఏడాది సంయమనం పాటించి ఉంటే ఇప్పుడు మంత్రి అయ్యేవారు. కానీ ఆమె వేసిన ఒకే ఒక రాంగ్ స్టెప్ రాజకీయ భవిష్యత్తును దూరం చేసింది. గిడ్డి ఈశ్వరి టీచర్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. మంచి మాటకారి, సమర్థవంతమైన నేత, పార్టీ కోసం కష్టపడి పనిచేసే తత్వం ఆమె సొంతం. ఇవన్నీ గిడ్డి ఈశ్వరికి 2014లో పాడేరు నియోజకవర్గంలో విజయం సాధించి పెట్టాయి. వైసీపీ నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వరి దూకుడుగా ఉంటారన్న పేరు ఉంది. జగన్ పార్టీలో ఉన్నప్పుడు బాక్సౌట్ త్రవ్వకాలకు వ్యతిరేకంగా జరిపిన సభలో చంద్రబాబు తల నరుకుతానంటూ గిడ్డి ఈశ్వరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి గిడ్డి ఈశ్వరి ఇంకా ఎన్నికలకు 1.5 ఏడాది సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి మారిపోయారు. టీడీపీ ఆపరేషన్లో భాగంగా గిడ్డి ఈశ్వరి పార్టీ మారారు. అదే ఆమె చేసిన తప్పు. ఆమె వైసీపీలో కొనసాగి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా మంత్రి అయ్యేవారు. పాడేరు నియోజకవర్గం నుంచి గతంలో గెలిచిన మణికుమారి తెలుగుదేశం పార్టీలో మంత్రి అయ్యారు. అలాగే అక్కడి నుంచే గెలిచిన బాలరాజుకు సైతం కాంగ్రెస్ సహాయంలో మంత్రి పదవి దక్కింది. ఇదే సమయంలో గిడ్డి ఈశ్వరికి కూడా మంత్రి పదవి దక్కేది. అయితే గిడ్డి ఈశ్వరి ఇప్పుడు పాడేరు నియోజకవర్గంలో ఎటూ కాకుండా పోయారు. టీడీపీ కూడా గిడ్డి ఈశ్వరిని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనికి కారణం అక్కడ టీడీపీ కేడర్ గిడ్డి ఈశ్వరిని వ్యతిరేకిస్తుండడమే. ప్రస్తుతం గిడ్డి ఈశ్వరితో వైసీపీ నుంచి వచ్చిన కేడర్ కూడా తిరిగి వెళ్ళిపోయింది. ఇక తాజాగా టీడీపీలోని అధిక శాతం మంది కార్యకర్తలు గిడ్డి ఈశ్వరిని వదిలేసి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. దీంతో గిడ్డి ఈశ్వరి ఒంటరి అయిపోయారంటున్నారు. ఇటు టీడీపీ కేడర్ సహకరించక అటు తనతో వచ్చిన వాళ్లు తిరిగి వైసీపీలోకి వెళ్లడంతో గిడ్డి ఈశ్వరి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అదే నియోజకవర్గంలో టీడీపీ నేత మణికుమారి తిరిగి పుంజుకుంటుండడంతో గిడ్డి ఈశ్వరికి గడ్డు రోజులు ప్రారంభమైనట్లేనని అంటున్నారు.